తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యాపేటలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్టుగా వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండలోనూ 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మూసాపేటలో 41.9 డిగ్రీలు, గోషామహల్ 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తో పాటు నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఇక అప్రమత్తంగా ఉండాలని అటు వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే రోడ్డుపైకి రాలేని పరిస్థితి నెలకొంది. ఎండలకు తోడు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరీంనగర్లో ఎండల తీవ్రతపై మా ప్రతినిధి సతీష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుంది. 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రానున్న వేసవిలో ఇంకా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో జనాలు బయటికి రావాలంటే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 దాటిందంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి. మరింత ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉండేది. రాత్రి కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. రాత్రి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో జనాలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటివరకు జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కోల్వాయిలో 44.1 డిగ్రీ, కరీంనగర్ జిల్లా వీణవంకలో 44 డిగ్రీలు, కోనరావుపేట మండలం మర్తనపేటలో 43.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మాత్రం జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు సింగరేణి ప్రాంతంలో మరింత సాధారణతో బయట ఉష్ణోగ్రత కంటే మరొక 2-3 అదనపు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో 44 పైగా అంటే 45 పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కార్మికులు విధులు నిర్వహించాలంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. మధ్యాహ్నం వేళల్లో సెకండ్ షిఫ్ట్ కార్మికులు విధులకు హాజరయ్యే శాతం తగ్గిపోతుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు వాహనాల వేడిమితో పాటు ప్రాజెక్టులో ఉండే వేడిమి, ఇటు ఉష్ణోగ్రతల వేడిమి, ఇవన్నీ కూడా కార్మికుల పైన ఎఫెక్ట్ చూపుతున్నాయి. షిఫ్ట్ వేళలు మార్చాలని చెప్పి ఇప్పటికే కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు పెరుగుతున్నటువంటి ఎండల నేపథ్యంలో ఇటు ఉపాధి కూలీలు కావచ్చు, మిగతా కార్మిక వర్గం అంతా కావచ్చు, ఉదయంనే పనులు ముగించుకొని ఇళ్లలోకి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రద్దీగా ఉండేటువంటి హైవే రోడ్లంతా కూడా ఎండల వేడిమితో కొంత ప్రయాణికులు కూడా రోడ్లపైకి రావాలంటే భయపడుతున్న పరిస్థితి. వేడి ఎక్కువగా ఉంటుంది, ప్రయాణికులు ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల శాతం తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. దీంతో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో వడదెబ్బకు గురయ్యే బాధితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా డిహైడ్రేషన్కు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ఇటు ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్ల వినియోగం కూడా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం కూడా అధికమవుతున్నటువంటి పరిస్థితి. రానున్న మండు వేసవిలో ఇంకా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎండ వేడిమికి భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. దాదాపు 5 నుంచి 6 మీటర్ల లోతులో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య కూడా ఎదురవుతున్న పరిస్థితి. ఇటు ఎండల వేడిమి తల్లేక ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రధాన రహదారి కరీంనగర్, అదేవిధంగా రామగుండం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రహదారి ప్రస్తుతం చూడవచ్చు. జనాలు లేక చాలా తక్కువ మంది ప్రయాణికులతో రోడ్లన్నీ కూడా ఈ రకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా రోడ్లు కూడా ఎండల పెరుగుతున్న ఎండల వేడి కారణంగా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావాలంటే సాహసించలేదు. రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. 45 డిగ్రీల చేరువలో ప్రస్తుతం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల కారణంగా జనాలు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది.
కెమెరా పర్సన్ సుధీర్ తో సతీష్ టెన్ టీవీ కరీంనగర్.